అయితే చిన్న ఆలోచన, బాధ, అనుమానం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మాట చెప్పాడు, మీరు నన్ను 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు మరలా అని చెప్పాడు. అది కాస్త బాధగా, అభ్యంతరకరంగా అనిపించింది. మేము కోరుకునేది 95 నాటి చంద్రబాబు నాయుడు కాదు. మీరు నిన్నే మొన్న ఈ మధ్య కూడా చెప్పారు, నేను మారినటువంటి చంద్రబాబును చూస్తారు, గతంలో ఉన్నటువంటి చంద్రబాబును చూడరు అని. మారినటువంటి చంద్రబాబును చూస్తానని చెప్పినటువంటి మీరు మునుపుడు చంద్రబాబును చూస్తారని చెప్పి మాట్లాడారు. ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే, 95లో చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డ్ బాగలేదు, అంటే ముఖ్యమంత్రి కావడమే బాగలేదు. దానితో పాటు ఆ రోజు పాపం తమరు ఆర్థిక శాఖ మంత్రిగా, రెవెన్యూ శాఖ మంత్రిగా రెండు ప్రధానమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తూ ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి రామారావు గారు ఇచ్చినటువంటి రెండు ప్రధానమైనటువంటి హామీలు గుర్తున్నుంటాయి. 2 రూపాయల కిలో బియ్యం ఒకటి, సంపూర్ణ మద్యపాన నిషేధం ఒకటి. కాబట్టి ఆ 2 రూపాయల కిలో బియ్యము, సంపూర్ణ మద్యపాన నిషేధము ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించినటువంటి రెండుకి తూట్లు పొడిచారు మీరు 95లో ముఖ్యమంత్రిగా. కాబట్టి అనేక రకాలైనటువంటి సంఘటనలు జరిగాయి. కాబట్టి వ్యవసాయం దండగా అని చెప్పి మీరు మనసులో మాట పుస్తకంలో రాసుకున్నారు. కాబట్టి 95లో ముఖ్యమంత్రిగా మరలా 95 లాంటి చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రిని రైతులు కానీ ప్రజలు కానీ చూడడానికి ఇష్టపడనటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే మంచిది. 95లో లాగా దయచేసి హామీలు ఇచ్చినటువంటి ఏదైతే రకరకాలైనటువంటి హామీలు ఇచ్చారు, సూపర్ 6 ఫేజ్ 1 ఇచ్చున్నారు, సూపర్ 6 ఫేజ్ 2 ఇచ్చున్నారు, మీ మీద ప్రజలకి చాలా అపారమైనటువంటి నమ్మకం విశ్వాసం ఉంది. కాబట్టి దయచేసి మీరు మరలా మునుపటి చంద్రబాబు నాయుడు లాగా, 95 చంద్రబాబు నాయుడు గారి లాగా మారి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా వాటిని ఎగ్గొట్టేటువంటి పనులు మాత్రం దయచేసి చేయకండి అని చెప్పి కోరుకుంటూ, ఏది ఏమైనా ఈరోజు మీరు పనులు చేస్తే మంచిదే, సంతోషమే. కాకపోతే సోమశిలకు సంబంధించి, కండలేరుకు సంబంధించి మొత్తం నేనే చేశాననేటువంటి క్రెడిట్ కాదు, మీకన్నా ముందు పనిచేసినటువంటి వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఆలోచన చేశాడు. మహాశయుడు ఆయన హయాంలో జరిగినటువంటి వాటిని పునర్నిర్మాణం చేయడానికి పూనుకున్నాడు. దాని ఫలితంగా మీరు 14 సంవత్సరాలు ఉన్నా, ఆ తర్వాత ఆయన ప్రారంభించిన తర్వాత 5 సంవత్సరాలు మరలా మీకు అవకాశం వచ్చినా, 5 సంవత్సరాల్లో కూడా కనీసం సంఘం నెల్లూరు బ్యారేజీలు పూర్తి చేయకుండా వెళ్ళిపోయారు. ఈరోజు మాట్లాడితే ఏంటి, 70% చేసాం, 80% చేసాం, 80% చేసాం కాదు, 100% ఎందుకు పూర్తి చేసి రైతాంగానికి నీరు ఇవ్వలేకపోయారు అనేటువంటిది. అది పూర్తి చేసి నెల్లూరు జిల్లాలో, నెల్లూరు జిల్లా ప్రజల రైతాంగం కోరిక సంఘం నెల్లూరు బ్యారేజీలు పూర్తి కావాలని, వాటిని పూర్తి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, సోమశిల జలాశయానికి సంబంధించి ఏదైతే పనులున్నాయో అవి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మీరు చెప్పినటువంటి విధంగా ఖచ్చితంగా వాటిని పూర్తి చేయాలని ఆశిస్తున్నాం. అదేవిధంగా 95 నాటి ముఖ్యమంత్రిని చూడాలని రాష్ట్ర ప్రజలు కోరుకోవటం లేదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.